Sai Ram to everybody. Rama Katha Sudha Ane ee Shirshikaku Satyasai Study Circle tarafuna mee andariki swagatam palukutunnanu. రామకథ అందరికీ తెలిసిందే కానీ బాగా తెలిసిన చాలామంది ఏమంటారు అంటే ప్రతిరోజు తెలుసుకోవాలండి అంటారు. కారణం ఏమిటంటే ఇప్పుడు కాదు కొన్ని యుగాల తర్వాత కూడా ఆ గ్రంథం తీసి మళ్ళీ ఒకసారి చదివితే కొత్త విషయమే కనిపిస్తుంది కానీ పాతది ఏది ఉండదు. వన్ అండ్ ఓన్లీ రామాయణం. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చెప్తూ వచ్చారంటే అవండి సత్సంగంలో చాలా విషయాలు చెప్తున్నారు, ఎక్కడి నుంచో ఎక్కడికో ఏవేవో లంకెలు వేసేస్తారు, బాగానే ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఏదైనా మనం ముడిపడి దాన్ని పూర్తి చేసుకున్నామని చెప్పుకోవాలి అంటే పాదం పదమేవ అంటే ఒక క్రమంలో వెళ్ళి పూర్తిగా అంతా తెలుసుకున్న తరువాత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కదా అన్న ఒక ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. నాకు కూడా అది సమంజసమే అనిపించింది. ఎంచేత అంటే మనం ఉంటున్న పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి, గతంలో ఇలా లేదు. ఎందుకు చెప్తానంటే మన తరువాతి తరానికి మనం ఏదైనా అందించాలి అంటే ఇది ఇది ఇదం ఇదం అని చెప్పే పరిస్థితులు కావు. ఆ కొత్త జనరేషన్ ఈజ్ అన్ ఎంక్వైరింగ్ జనరేషన్. అది ఎలాంటిది అంటే అన్లెస్ ఇట్ ఈస్ కన్విన్స్డ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. పేరెంట్సు ఆ విషయంలో కన్విన్సింగ్గా ఇది కాదు ఇది కాదు ఇది ఎస్ అని చెప్పే పరిస్థితిలో లేకపోవటం వలన ఎన్నో సామాజిక పరమైన సమస్యలు మన ముందర ఈరోజు ఉన్నాయి. దానికి అడిషనల్గా రకరకాల వ్యాఖ్యానాలు కవిత్వాలు కథలు ఎక్కువైపోవడం వలన దేనిని తిరస్కరించాలి దేనిని స్వీకరించాలి దేనిని కేవలం ఈరోజుకు ఆనందించాలి దేనిని ఎంపిరికల్గా యాక్సెప్ట్ చేసి ఇది సత్యం అనుకోవాలి అని తెలుసుకోవడం చాలా కష్టం. పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ విత్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్. మేనేజ్మెంట్ కోర్సులో చేరిన వాళ్ళకి ప్రొఫెసర్ గారు ఒక కరికులం ఇచ్చి ఈ సబ్జెక్టు ఇది ఇలా ఇలా ఉండాలి మూడేళ్ళు ఇది చదవాలి ఇది పుస్తకం ఇది ఐఎమ్ ప్రిస్క్రైబింగ్ దీస్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పి దాన్ని చదివించడం వేరు. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద మనకి 1 మినిట్ మేనేజరు 2 మినిట్స్ మేనేజరు 7 పాయింట్ సక్సెస్ ప్రోగ్రాము ఇలాంటి బుక్స్ కూడా ఉంటాయి, అవి మేనేజ్మెంట్లే. But the discretion lies with the reader, not with the seller. మీరు దేనిని ఏ పద్ధతిలో అధ్యయనం చేయాలనుకుంటున్నారన్నది మీ డిసిషన్ అవుతుంది. ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలామంది ఏమంటారంటే మాకు ఆ డిస్క్రిషనరీ నాలెడ్జ్ రావాలి అంటే మాకు యథాతథంగా ఒరిజినల్ ఇది అని చెప్పేవాళ్ళు ఎంతమంది అని అడిగారు. అది కూడా కరెక్టే. అంచేది ఏంటంటే రామకథ అనేది దాదాపు 400 భాషల్లో ఉంది రామాయణం. ఈ భూమి మీద రామకథ లేని దేశం లేదు, అతిశయోక్తి కాదు అది. వాళ్ళు ఆ విధంగా చదువుకున్నారు దాన్ని. రామకథ ఇన్ఫ్లుయెన్స్ చేయని సాహిత్యం లేదు.
కవి లేడు. అంత గొప్ప సృష్టి మౌలికంగా ఎటువంటి డిజైన్కి చెందినది అని తెలుసుకోవడం ప్రప్రథమం. అందుచేత రామకథ సుధ అని చెప్పుకుంటూ వాల్మీకి రామాయణం అనే గ్రంథాన్ని ముందర పెట్టుకుని ఎప్పాదం పదమేవవా ఆ రూట్లో వెళ్ళాలి అనే ఒక సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం మేము ప్రారంభించాం. ఉప్పు కారం లేని కూర ఎలా ఉంటుందో, రసము సాంబారు లేని వంట ఎలా ఉంటుందో, సాహిత్యం సంగీతం లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో, రూపకం నాటకం క్రియాపదం లేని వాక్యం ఎలా ఉంటుందో, హావభావాలు లేని మనిషి ఎలా ఉంటాడో, మరుభూమిలో మంచినీళ్ళు కూడా లేకుండా మనుగడ సాగిస్తున్న సంఘం ఎలా ఉంటుందో, శ్రీరాముడు లేకుండా రామకథ లేకుండా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ లైఫ్ వితౌట్ రామాయణ. మనకి రామాయణము రామకథ తెలియలేదు అనుకోండి, అసలు అది ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది. కారణం ఏమిటంటే చండమార్తాండ మధ్య మండలమున వెలుగుచూ ఉండేది రాముడొక్కడు, ఊరక చెడిపోకు మనస అంటాడు చాగయ్య. ఉండేది రాముడొక్కడు ఎందుకని అంటే, భామామణి జానకి సౌమిత్రి భరతాదులతో భూమి వెలసిన సీతారామ కథా సుధారస పానమో రాజ్యము చేయునై అంటాడు. అసలు ఏంటి రాజ్యం చేస్తోంది రా ఈ సృష్టిలో అంటే, ఒకటే అన్నాడు, అది రామకథ అన్నాడు. రామాయణం ఒక కావ్యంలాగా సాహితీవేత్తలకి ఒక ఎక్కువ గ్రామర్, అంటే ఏ శైలి శిల్పం ఎలా ఎక్కడ ఎలా వర్ణన ఉంటే ఎలా ఉంటుంది అన్నది. కవులకు అది ఒక గొప్ప సోర్స్, భక్తులకు చెప్పక్కర్లేదు. రామభక్తి మొత్తం సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి అది పారాయణ గ్రంథం. వాల్మీకియే చెబుతాడు ఇది ఇతిహాసం అన్నాడు, ఇది చరిత్ర అన్నాడు, ఇది పారాయణ గ్రంథం అన్నాడు, ఇది రూపకం అన్నాడు, అంటే నాటకంగా మీరు ప్రదర్శన చేయించవచ్చు, గానం చేయొచ్చు అన్నాడు, అధ్యయనం చేయొచ్చు, ఒకరికి వినిపించవచ్చు వినవచ్చు, దీన్ని రాసినా కూడా అంతే పుణ్యం అన్నాడు. ఎప్పాదం పదమేవవా, రాసుకుంటూ వెళ్ళినా కూడా అంతే మహత్తరమైన పుణ్యం. ఇది ఆది గ్రంథం అంటే సృష్టిలోనే సైంటిఫికలీ ప్రూవ్డ్ వాల్మీకి రామాయణం ఇస్ ద ఫస్ట్ రిటన్ టెక్స్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. వేదాలు అపౌరుషేయాలు అంటే వ్రాయబడనివి. వేదవేద్యే పరియపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పినప్పుడు వేదము అపౌరుషేయం అన్నప్పుడు వేదాల్ని గనక సంగ్రహంగా లిఖిస్తే రామాయణం అవుతుందా అనే ఆలోచన కలుగుతుంటుంది. కారణం ఏంటంటే గాయత్రి ఛందస్సు వేదంలోని ఛందస్సు, గాయత్రి ఛందస్సులో రామాయణం లిఖించబడింది. గాయత్రి అన్ని ఛందస్సులకు మాతృక. అటువంటి గాయత్రి ఛందస్సులో వచ్చిన వాల్మీకి రామాయణం వేదమే చెబుతోంది, మరొకటి కాదు. అందుకే సత్యము ధర్మమే చెబుతున్నారు. రామాయణం వాల్మీకి రామాయణం అధ్యయనం చేయాలి అంటే నియమం ఏమిటి అంటే, 24 శ్లోకాల గాయత్రి రామాయణం ముందర అధ్యయనం చేయాలి. ఒకసారి చెప్పుకున్నాం మనం గాయత్రి రామాయణం అంటే ఏమిటి అని. గాయత్రి మంత్రం మీకు తెలుసు 24 అక్షరాల మంత్రం.
ఆ మంత్రానికి ఉన్న 24 అక్షరాలతో ఉన్న శ్లోకాలు 24 శ్లోకాలు వాల్మీకి రామాయణంలోనివే. అంటే ప్రతి 1000 శ్లోకాలకి ఉన్న మొదటి శ్లోకం తీసుకుంటే 24 శ్లోకాలు మీకు వస్తాయి, మొత్తం రామాయణం వాటిలో ఉంటుంది. ఆ 24 శ్లోకాల మొదటి అక్షరాలు తీసుకుంటే గాయత్రి మంత్రం అవుతుంది. ఇది గాయత్రి రామాయణం. అంచేది ఏంటంటే, రామాయణం మనం ఇప్పుడు కేవలం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి పెద్ద నియమాలు నేనేమి చెప్పట్లేదు, కానీ ఈరోజు గాయత్రి రామాయణంతో ప్రారంభించి ఆ శ్లోకాలు ఏ కాంటెక్స్ట్లో ఉన్నాయి, దాని టెక్స్ట్ ఏమిటి తెలుసుకొని మనం కొందరికి వెళ్ళాల్సి ఉంటుంది. రామకథ దాన్ని అధ్యయనం చేయాలి అంటే పెట్టి పుట్టాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ, నేను అనుభవంతో చెప్తున్నాను. కారణం ఏంటంటే, భక్తి సామ్రాజ్యానికి, రామభక్తి సామ్రాజ్యానికి ముగ్గురు మహారాజులు, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్నా అని చెప్తూ రామభక్తి సాగరంలో మునిగి తేలుతూ ఆ సుడులలో మునిగిపోయిన రామదాసు ఆ సుడులలో మునిగి గుడులు కట్టించాడు కంచర్ల గోపరాజు గారు. ఆ తరువాత రాగ సారయుత భక్తజన రక్షక త్యాగరాజ అర్చిత అని చెప్పుకుంటూ రాగాలలోనే రామయ్యనే బంధించేసిన త్యాగరాజు గారు, పలికెడిది భాగవతం అట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికద వేరొక్కండు కాదని చెప్పి భాగవతాన్నే పోత పోసుకున్న పోతరాజు గారు, ఈ ముగ్గురు రామభక్తి సామ్రాజ్యానికి మహారాజులు అని పేరు. ఇకపోతే శ్రీరాముడు మానవుడు మనందరికీ తెలుసు, కానీ ఈ మానవుడు సామాన్యంగా లేడే. సృష్టిలో అన్ని స్పీసీస్ ఆయనని కొలిచాయి, రాక్షసులు, మృగాలు, వానరులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు, మానవులు. భూమి మీదకు వచ్చి స్థిర జీవత్వము నిచ్చర వర సౌఖ్యమసంగునే ధర బరగే దేవుడే వర త్యాగరాజనుతుడే ఒక మాట ఒక బాణము ఒక పత్నీవ్రతుడే ఒక చిత్తము గలవాడే ఒకనాడును మరొకవే అంటాడు త్యాగయ్య. ధర బరగే దేవుడే, భూమి మీదకు వచ్చి ఇక్కడ సంచరించి వెళ్ళినవాడు, ఆ భూమి మీద, ఆ పుణ్యభూమి మీద మనం పుట్టాము, ఎంత మనం అదృష్టవంతులమే, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ భాగ్యనగరంలో కూడా తానీషా దగ్గరికి వచ్చి సొమ్ము చెల్లించి విడిపించుకున్నాడు ఆయన భక్తుణ్ణి. ఈ భాగ్యనగరం కూడా అంత గొప్పదే. అంతేకాదు, కేవలం భూమి మీద సంచరించడం కాదు, భూదేవికి పుట్టిన సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈ భూమి మీద ఇల్లరికమే ఉండిపోయాడు. అంచేత ఆయన మనకి చాలా దగ్గరవాడు శ్రీరామచంద్రమూర్తి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనై ఉంది. అటువంటి రామకథ ప్రారంభించే ముందర ఈ 24 శ్లోకాల గాయత్రి రామాయణం మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. మొదటి శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకిర్ ముని పుంగవం, ఇది రామాయణంలోని మొదటి శ్లోకం. దేంతో మొదలవుతోంది? తపస్సు. తత్ సవితురువరేణియం భర్గో అంచేది, తాతో మొదలయ్యింది, తపస్సుతోనే మొదలయ్యింది. అసలు వాల్మీకియే మహాతపస్వి, ఆయన నారదుల వారిని అడిగారు. ఏమడిగారు కథలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. శ్లోకం వరకు చూస్తున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి
వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకిర్ ముని పుంగవం. రెండవది అంటే ఇక్కడ గూఢార్థం ఏమిటంటే, రామకథని సరిగ్గా తెలుసుకోవాలి అంటే కొంత సాధన అవసరం. ఏంటి సాధన? వాల్మీకి మహర్షి రచించిన కావ్యం ఇది. ఒక కాళిదాసో ఇంకో కవో లేకపోతే ఇంకోడెవరో అది చేసేసింది కదా. ఆ తర్వాత ఆ కథని తీసుకుని పొయిట్రీ చాలామంది చేసి ఉండొచ్చు, గొప్ప గొప్ప గ్రంథాలు వచ్చే కావ్యాలు వచ్చి ఉండొచ్చు. రామచరిత మానస్ అనేది చాలా గొప్పది తులసీదాస్ గారిది. రామచరిత మానసే లేకపోతే ఉత్తరాదిన రామాయణం ఎలా ఉండేదో మనకు తెలియదు. చాలా అక్కడ 24 గంటలు పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు రామచరిత మానసుని. సాధన అనేది, అంతఃకరణ అనేది ఎందుకు రామాయణానికి అవసరమో అంటే, వాల్మీకి రామాయణం పారాయణ చేసినా చదివినా అధ్యయనం చేసినా పాదం పదమేవ అని అన్నట్టుగా ముందరికి తీసుకుని వెళితే ఒక క్రమంలో వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ జరిగేది ఏమిట్రా అంటే అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. మీకు అవసరమో అనవసరమో మీకు అనవసరం అది జరుగుతుంది. మీరు ఈ శమధమములు అంటే ఇంటర్నల్ రీసైక్లింగ్ అనేది గ్యారంటీగా జరుగుతుంది. ఆ తరువాత అర్థమవుతుంది ఆయన ఎవరో శ్రీరాముడు. అందుకని మొదటి శ్లోకమే తపస్వాధ్యాయ నిరతం తపస్వి. స్వాధ్యాయము, తపస్సు, ఉపాసన, అధ్యయనం ఇవన్నీ మనిషికి కర్తవ్యాలు. దాని ద్వారా రామకథని అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయవలసిన ధర్మం భారతీయులందరికీ ఉంది. ఇది ప్రధానమైన విషయం. ఎందుకని అంటే కొన్ని వేల సంవత్సరాల తపస్సు ఆచరించాక వాల్మీకి ఆ విధంగా రాశాడు. దీని మీద ఒక రూమర్ కూడా ఉంది, వాల్మీకి ముందరే రాసేసాడు రామాయణం, ఆ తర్వాత జరి అది అబద్ధం. వాల్మీకి అండ్ శ్రీరామ వర్ కంటెంపరీస్, సమకాలీనులు వాళ్ళు. ఎవరు అని నారదుడిని అడిగినప్పుడు నారదుడు చెప్పాడు కథ, ఇలా జరిగిందయ్యా ఇది రామకథ అని. అప్పుడు దానిని ఆయన దర్శించి ఆశ్రమంలో కూర్చుని రచించిన కావ్యం వాల్మీకి రామాయణం కానీ మరో విధమైనది కాదు. సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన ఋషి పరి పూజిత తత్ర యతేంద్రో విజయీపుర. ఇది రెండవది. బాలకాండలోని 30వ సర్గలోని 24వ శ్లోకం ఇది రెండవది. సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన అంటే యజ్ఞాన్ని కాపాడాడు. అక్కడ రాక్షసుల్ని సంహరించినప్పుడు అక్కడ ఉన్న మీనింగ్ ఏమిటంటే, ఇంద్రుడిని కొలిచినట్లుగా శ్రీరామచంద్రుడిని అందరూ ఒక్కసారి పొగిడారు అని చెప్పాడు. అక్కడ విశ్వామిత్రస్య ధర్మాత్మ శుత్వా జనకభాషితం వత్సరామ ధనుఃపశ్య ఇది రాఘవమబ్రవీత్. ఇది మూడవది గాయత్రి రామాయణంలో. ఇది బాలకాండలోనే 67వ సర్గలోని 12వ శ్లోకం. తత్ సవితుర్ వరేణీయం అన్నాం. వరేణీయంలో మళ్ళీ గమనించవలసిన విషయం, గాయత్రి ఛందస్సు అది నా యా కలిపున్నది కాదు, నియం కాదు, అది నియం. వరేణీయం చాలామంది నియం అని పలుకుతారు తప్పది. విశ్వామిత్రస్య ధర్మాత్మ అంటే జనకుడు చెప్పాడు, ఏమయ్యా శివధను మా ఇంట్లో ఉంది, అది ఎక్కువ పెడితేనే నేను సీతని వారికి అప్పగిస్తానని చెప్పాను. కానీ అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు ఇప్పటి వరకు. ఈవిడికి పెళ్ళి అవుతుందా కాదా అనే అనుమానం కూడా వస్తుంది, నాకు భయంగా ఉంది అన్నాడు ఆయన. వాల్మీకి రామాయణంలో ఆ రచనలో స్వయంవరం కనిపించదు మీకు. ఇట్ ఈస్ రిపోర్టెడ్ బై జనక. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో విడిదిలో ఉన్నాడు మిథిలాపురంలో.
ఇప్పటికి అహల్య శాప విమోచనం అయిపోయింది. శ్రీరాముడు వచ్చి కూర్చున్నాడు, జనకుడు తరలి వచ్చాడు. వచ్చి ఇది నా పరిస్థితి అన్నాడు. ఏమిటా ధనుస్సు తీసుకురండి అన్నారు. సైనికులంతా దాన్ని తోసుకుంటూ వచ్చారు. విశ్వామిత్రుడు అన్నాడు, వత్స రామ ధను పశ్య. వత్స రామ ధను పశ్య, వెరీ సింపుల్. దాన్ని చూడు అంటే మీనింగ్ ఏంటి? ఒక చూపు చూడు అని చెప్పడం. ఆయన నమస్కారం చేసుకుని లేచాడు, దాన్ని ఎక్కువ పెట్టాడు. ధనుస్సులు ఎక్కువ పెట్టమనే చెప్పారు, కానీ దాన్ని విరగొట్టమని ఎవరు చెప్పలా. ఎవరు కూడా, ఏ మహారాజు కూడా మా ఇంట్లో శివధనుస్సు ఉంది దాన్ని విరగొట్టమని చెప్పడు. శివధనుర్భంగం అని వాడడం కూడా అసమంజసం, శివుడికి అమర్యాద అది. శివధనువును ఎక్కువ పెట్టు. ఇక్కడ చిన్న విశేషం ఉంది, మీరు చాలాసార్లు చూస్తుంటారు కన్యని కన్యాదానం చేసి అవతల వాళ్ళ ఇంటికి పంపించాలి అంటే ఏదో ఒక పెట్టడం పోటీ లాంటిది, అది పరీక్ష. అది శివధనుస్సును ఎక్కువ పెట్టడం అంటే నిజంగా వాడు అంత బలశాలి అయి ఉండాలి. ఫలానా వాడికి నా యోగ్యురాలైన కన్యని ఆయనకి ఇవ్వాలి అనేది కోరిక, అదే అది అదే ఒక ఆచారం. అది అప్పటికి అది చాలా గొప్పది ఆ ధనుస్సు. అందరి వల్ల కాదు అది దాన్ని ఎక్కువ పెట్టడం. సినిమాల్లో చూపించినట్టు రావణాసురుడు వచ్చి దాన్ని ఎక్కువ పెట్టలేక పడిపోవడం, ఇవేమి జరగల. అక్కడ రావణాసురుడి పాత్ర ఎంట్రీ చాలా లేట్గా ఉంటుంది. కావ్య లక్షణం గమనించాలి. ఇది రూపకం అని కూడా అన్నాడు వాల్మీకి, అంటే దీనిని నాటకంగా ప్రదర్శించవచ్చు అన్నాడు. రూపకానికి రూల్ ఏమిటంటే ఆడ్ నంబర్స్లో ఉండాలి కాండలు, అందుకని ఏడు కాండలు అన్నాడు. ఎందుకు ఆడ్ నంబర్లో ఉండాలి అంటే మధ్యలో ఉన్న కాండ మీకు సెంటర్లోకి రాదు లేకపోతే, అందుకని కిష్కింధ కాండ ఏడు కాండల్లో గర్భం అవుతుంది రామాయణానికి, సెంట్రల్ పార్ట్. ఎందుకు సెంట్రల్ పార్ట్ అవుతుంది? ఆ సెంట్రల్ పార్ట్లో మొత్తం రామాయణంలో ఉన్న డ్రామా అంతా అక్కడ ఉంది, మళ్ళీ మినియేచర్గా. అది మనం యాజ్ దిస్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ వీ విల్ సీ దాట్. ఎందుకు సెంట్రల్ పార్ట్ అవుతుంది అన్నది. అంచేత రావణాసురుడి ఎంట్రీ ఎక్కడున్నది మీరు చూస్తారు యాజ్ వి ప్రోగ్రెస్. అక్కడ స్వయంవరం లాంటిది ఏమి జరగలేదు. ఎక్కువ పెట్టాడు, అది విరిగింది, ఇంతే. కాబట్టి సీతా కళ్యాణం జరిగింది. అది ఎలా జరిగింది అది మనం కథలో చూస్తాం. ఇది విశ్వామిత్రస్థ ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్సరామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఈ మూడో శ్లోకం దగ్గర వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది. అంటే యూ విల్ ఆల్సో అబ్జర్వ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ శ్లోక. ఆ ఘట్టం, ఆ డ్రామా ఎలిమెంట్ అక్కడ ఎందుకు వస్తుంది? తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్యస మహాముని శయనీయం నరేంద్రస్య తదా సాధ్యం అధిష్టత. ఇది నాలుగవది. అఫ్కోర్స్ పాఠ్యాంతరాలు ఉంటాయి, ఒక్కోసారి ఒక్కొక్క పదం ఇంకో విధంగా కూడా వ్రాసిన వాళ్ళు ఉన్నారు, బట్ దట్ డజంట్ మ్యాటర్. ఛందస్సు ఒకటే. ఇక్కడ ఘట్టం ఏంటంటే తుష్టావాస తదా వంశం ప్రవిశ్యస మహాముని శయనీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యతిష్ఠత. ఇది నాలుగవది. సుమంత్రుడు దశరథ మహారాజు గారికి మంత్రి. ఇక్కడ డ్రామా ఎలిమెంట్ చూడండి. ఈ శ్లోకంలో సుమంత్రుణ్ణి పిలిచి దశరథ మహారాజు శ్రీరాముణ్ణి తీసుకురా అంటాడు. ఆయనకి సందేహం కలుగుతుంది. శ్రీరాముణ్ణి తీసుకురా అన్నప్పుడు ఆయన సంతోషంగా లేడు మహారాజు. అంటే ఇక్కడ కైకేయి గారు ఆవిడ పాత్ర డివైడ్ చేశారు ఆల్రెడీ. ఏంటి ఆలోచిస్తున్నావు తీసుకురా అంటాడు మళ్ళీ పాపం.
అది ఇక్కడ చెప్పాడు. నాలుగవ శ్లోకం అది, 24 అక్షరాలు, నాలుగవ శ్లోకం. మూడు పాదాలు చేస్తే 8, 8, and 8. నాలుగవ దగ్గరికి వచ్చేసరికి డ్రామా ఎలిమెంట్ యాడ్ అయిపోయింది. శయనీయం నరేంద్రస తదా సాధ్య వ్యతిష్ఠత, వెళ్ళి దగ్గరగా నిలబడ్డాడు. అది శ్లోకం అంత మట్టుకే. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వనవాసం విసంఖ్యాయ వాసాంశాభరణానిచ భర్తారమును గచ్చం చే సీతాయే శ్వశురోదతో. ఇది ఐదవది. ఈ ఐదవది మీకు అయోధ్యకాండలో 40వ సర్గలో 14వ శ్లోకం ఇది. వనవాసానికి వెళ్తున్నప్పుడు శ్రీరాముడు సీతమ్మ వారికి నార చీరలు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆవిడ కట్టుకోవడం చేత కాకపోతే పాపం గట్టిగా ఉంటాయి అవి. అవి చేస్తుంటే దశరథుడు వారించి నిన్ను అడవికి వెళ్ళమన్నాం కానీ ఆవిడకి కాదు, ఆవిడికి 14 సంవత్సరాలకు సరిపడ చీరలు ఆభరణాలు ఇచ్చి పంపించాడు ఆయన. అది ఈ శ్లోకంలో వస్తుంది. వనవాసం విసంఖ్యాయ వాసాంశాభరణానిచ వాసాంశాభరణానిచ భర్తార మనుగచ్చన్ చేయి సీతాయే శ్వశురోదతో. ఇది ఆ శ్లోకం. ఆరవది, రాజా సత్యంచ ధర్మంచ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. చాలా గొప్ప శ్లోకం రామాయణంలో. రాజా సత్యంచ ధర్మంచ రాజా కులవతాం కులం. ఎందుకు రాజు అంత గొప్పవాడు? ఇది సన్నివేశం ఏమిట్రా అంటే, ఇది ఎక్కడ వస్తుందంటే అయోధ్యకాండలోని 67వ సర్గలోని 34వ శ్లోకం ఇది. రాముడు వెళ్ళిపోయాడు, భరతుడు నేను సీటు మీద కూర్చొని అన్నాడు. ఎలా? మార్కండేయ మహాముని చెబుతాడు వశిష్ఠుడికి, స్వామి సింహాసనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఎస్, దిస్ రూల్ ఈస్ ఫాలోడ్ ఈవెన్ టుడే ఇన్ ఆల్ కంట్రీస్. మీకు చిన్న గమ్మత్తు చెప్తాను. 31st October 1984, ఇందిరాగాంధీ వాజ్ అసాసినేటెడ్. దిస్ న్యూస్ వాజ్ గివెన్ బై బీబీసీ బట్ నాట్ బై ఆల్ ఇండియా రేడియో. వై? The president of the day was abroad. ఆయన వచ్చి కుర్చీలో కూర్చున్నాకే అనౌన్స్మెంట్ ఇచ్చారు. రాజధర్మం అనేది సామాన్యమైంది కాదు. ఇంకా ఇప్పటికీ రామాయణంలో ఉన్న రాజధర్మంలో కొంత పాటిస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఇలా ఉంది. రామాయణంలో కచ్చిసర్గలో రాజధర్మం చెప్పాడు రాముడు భరతుడికి. అంతేకాదు, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న విషయాలన్నీ ఎక్కడి నుంచో తీసుకోవాలా వాళ్ళు. ఇప్పుడు లాలో ఉన్నది కూడా 7 కారణాలు, ఎవరికి ఇప్పుడు డైవోర్స్ ఇవ్వాలి అంటే అవి మనుస్మృతిలో ఉన్న 7 కారణాలు, అవి ఎవరో సృష్టించినవి కావు. సో ఆయన చెబుతాడు, రాజు లేకుండా ఉండడానికి వీల్లేదయ్యా అని చెప్పాడు మార్కండేయుడు. ఇంకా మిగతా మునులు కూడా వచ్చారు అక్కడికి. అది రాజా సత్యంచ ధర్మంచ రాజా కులవతాం కులం రాజా మాతా పితాచైవ రాజా హితకరో నృణామంటే, రాజుగారు సింహాసనంలో సరైన విధానంతో అభిషేకించబడి ఎప్పుడైతే ఆయనకి రాజ్యాభిషేకం జరుగుతుందో ఆయన దైవాంశ సంభూతుడై కూర్చుంటాడు ఏ రాజుగారైనా. అందుకనే ఆయన రాజుగారికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయనే న్యాయం చేయడానికి అర్హుడు. పవర్ ఈజ్ సెంట్రలైజ్డ్ దేర్. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని అర్థం. అటువంటి రాజు, వేరే రాజుల గురించి నేను చెప్పదలుచుకోలేదు. నిరీక్షసం ముహూర్తంతు దదర్శ భరతోగురం ఉడజే రామమాసీనం జటావల్కల ధారిణం. ఇది 7వ శ్లోకం. ఇది మీకు 99వ సర్గలోని 25వ శ్లోకం. భరతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు అందరినీ తీసుకుని. ఇది ఘట్టం. భరతుడి పరిస్థితి ఆలోచిస్తే ఇంకాస్త బాధ కలుగుతుంది. అంటే జనం అంతా భరతుడిని నిందించే పరిస్థితి అక్కడ. భరతుడు అటువంటి వాడు కాడు. వచ్చేశాడు, వశిష్ఠుణ్ణి తీసుకొచ్చాడు,
స్వామి ఎవరి కోసమైతే కైకేయి నిన్ను వనవాసం చేయమని పంపించేసిందో, ఆవిడ మాట విని దశరథుడు ఎవరి కోసమైతే నిన్ను పంపించేశాడో వాడిని నేనే వచ్చి వెనక్కి రమ్మంటున్నాను. సో ఇట్ ఈస్ క్యాన్సల్డ్. వశిష్ఠుడు కూడా చెప్పాడు ఆఖరికి, తప్పు లేదు నాయన, వాడు చెప్తుంది కరెక్టే, నువ్వు పద వెనక్కి పద అన్నాడు, కుదరదన్నాడు. రఘుకులు రీతి సదా చలియాయి ప్రాణుజాయి పరు వచన్నజాయి. ఇది తులసీదాసు రాసిన మాట. ఇది ఇదే సందర్భంలో ఎవరైతే ఆ నియమం ఇచ్చారో 14 ఏళ్ళ వనవాసం అని, అది తండ్రి గారి మాట, అది దాన్ని ఉల్లంఘిస్తే అపచారం పాపం ఎవరికి, ఆయనకి. అందుకని కేవలం నా ధర్మం కాపాడుకునేందుకు నేను ఇక్కడ లేనన్నాడు ఆయన. వశిష్ఠుడి కళ్ళు తిరిగి ఆ సందర్భంలో పాపం భరతుడు వచ్చి వనవాసం చేస్తున్న రాముణ్ణి చూసి ఉటచే రామమాసీనం జటావల్కల ధారిణం, అది శ్లోకం. యది బుద్ధి ద్రష్టుమగస్యంతం మహామునిం అజ్జేవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. ఇది 8వ శ్లోకం, అరణ్యకాండలో 11వ సర్గలోని 43వ శ్లోకం. ఒక చిన్న విచిత్రం ఏంటంటే, 7వ శ్లోకంతో అయోధ్యకాండ ఆగింది అక్కడ గాయత్రి రామాయణంలో. అరణ్యకాండకి ఎంటర్ అయ్యారు. వాల్మీకి ఎలా చెబుతాడంటే, అరణ్యంలోకి సీతారామ లక్ష్మణులు ఇలా వెళ్ళారు అని చెప్పినప్పుడు ఎలా చెప్తాడంటే, దట్టమైన మేఘాలు కమ్ముకున్నప్పుడు ఎక్కడో లోపలికి ఒక విద్యుత్తు, ఒక లైటనింగ్ లోపలికి ప్రవేశించినట్లు సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి అలా వెళ్ళారు అని అక్కడ ముగుస్తాడు అయోధ్యకాండని. పేజీ తిప్పితే అరణ్యకాండ వస్తుంది. వర్ణన చూడండి ఇక్కడ. ఈ 8వ శ్లోకం అంటే మొదటి పాదంలోని చివరిది, గాయత్రి మంత్రంలోది, ఇది సుతీష్ణుడు అనే మహర్షి ఆశ్రమంలో జరిగిన ఘట్టం. ఇది పంచాప్సరస తీర్థం ఇవన్నీ చూశాక వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చాక ఆయన చెబుతాడు, అగస్త్యుడు మహాముని ఉన్నాడు. ఇది ఎందుకు విశేషం అంటే, అగస్త్యుడి ఉదంతం ఫస్ట్ టైం ఇక్కడ వస్తుంది. అగస్త్యుడి దగ్గరున్న విశేషం ఏమిటంటే, రాముడు అగస్త్యుడు ఇద్దరు ఎందుకు అంత గొప్పవారు అంటే, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో కలిపిన వాళ్ళు మొదటిది రాముడు, రెండు అగస్త్యుడు. అగస్త్యుడిని నువ్వు చూడాలి. అగస్త్యుడి గురించి ఈ సుతీష్ణుడు చెబుతాడు, దక్షిణ పథం ద్రవిడ దేశం వైపు మెల్లగా వస్తున్నారు, ఆయన చూడదలుచుకుంటే నువ్వు ఇప్పుడే బయలుదేరని చెబుతాడు. అంత గొప్పవాడయ్యా ఆయన. ఆ శ్లోకం ఇక్కడ 8వది వస్తుంది. ద్రవిడ దేశంలోకి వచ్చి శ్రీరాముడు సీతతో అంటాడు ఒక చోట, ఈ దక్షిణ పథంలో స్త్రీలు కొద్దిగా ఎంత చక్కగా పూలతో అలంకరణ చేసుకుంటారో చూసావా అంటాడు. ఎందుకలా అనాలి? కారణం ఏంటో తెలుసా? ఉత్తరాదిన స్త్రీలు పూలు జడలో పెట్టుకోరు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు అందరూ, అది వేరే విషయం. కానీ దక్షిణ పథంలో ఈ అలంకరణ ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అందుకే అయోధ్యలో జరిగిన కథ చెప్పేటప్పుడు ఆ రకమైన అలంకరణ చెయ్యరు. సో ఈ అగస్త్యుడి ఎంట్రీ ఈ 8వ గాయత్రి రామాయణ శ్లోకంలో వస్తుంది. ఇప్పుడు 2వ పాదం, పూర్పోస్వ తత్సవితుర్వరేణీయం. ఏమండి? భర్గోదేవస్య ధీమహి దగ్గరికి వెళుతున్నాం. ఇక్కడ అసలు డ్రామా అనేది చాలా అద్భుతమైన ఘట్టం. అదేమిట్రా అంటే, భరత సార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. సీతమ్మవారు చెబుతున్నారు, భరత భర్గో భాతో స్టార్ట్ అవుతుంది. ఆవిడ ఒక బంగారు జింకని చూసింది,
అసలు రామాయణం మొత్తం కథ బంగారు జింక అనే టైటిల్తో పెట్టచ్చు. క్రిస్టలైజ్డ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ క్రిస్టలైజ్డ్ స్టోరీ. ఎక్కడైనా మొదలు పెట్టచ్చు కథ మీరు. ఏ శూర్పణఖతో స్టార్ట్ చేయలేమా? శూర్పణఖ వలన కదా ఇంత జరిగింది. నీ చెల్లెలకి ఇంత అన్యాయం జరిగిపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పడం వేరు, కానీ ఆవిడ ఎలా మసాలా చెప్పింది అక్కడ, నువ్వు అతిలోక సుందరి అక్కడ ఉంది అంది. అయిపోయింది రామాయణం కథ. ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలి, కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. బంగారు జింక కనిపించింది సీతమ్మ వారికి. విచిత్రం ఏంటంటే ఈ మారీచుడు అలాంటి వేషాల్లో చాలాసార్లు కనిపించాడు రామలక్ష్మణులకి. ఏదో అల్లరి చెల్లరలు చేస్తుంటే దండించి పంపించేస్తూ వచ్చారు, వాడు అసలు స్వరూపం తెచ్చుకుని వెళ్ళిపోయేవాడు. బంగారు జింకలా వచ్చాడు. ఆవిడ చూసి అది కావాలింది. ఎందుకు కావాలింది అంటే ఈ శ్లోకం చదివితే ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది. మీరు ఆ నరేషన్ చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకం ముందర శ్లోకం ఏమిట్రా అంటే, సమాప్త వనవాసానాం రాజ్యస్థానాంచన పునః అంతఃపురే విభూషార్థో మృగయేష భవిష్యతి అంది ఆవిడ. అంటే 13 ఏళ్ళు అయిపోయాయి కదా, దాదాపు 14 ఏళ్ళు అడుగుపెట్టిన టైం అది అయిపోతుంది వనవాసం. మనం అయోధ్యకి వెళ్ళిపోతాం కదా, అక్కడ ఈ బంగారు జింకని పెట్టుకుంటే వనవాసం చేసిన గుర్తుగా అందరూ చూసి దాన్ని ఎంతగా మురిసిపోతారో అంది సీతమ్మవారు. ఎంత వైపరీత్యం అండి. ఆ ఒక్క దిక్కుమాలిన బంగారు జింక వల్ల ఆవిడ ఎంత దూరం వెళ్ళిపోయిందండి. ఇక్కడేమడుగుతోంది, భరత సార్యపుత్రస్య శ్వశ్రూణ మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. భరతుడికి, మన అత్తగలకి, వీళ్ళందరికీ, బంధువులందరూ దాన్ని చూసి ఎంత విస్మయంగా అనుకోవాలో ఈ బంగారు జింక గురించి, అందుకని పట్టుకురావయ్యా. లక్ష్మణుడు అన్నాడు రాముడు బయలుదేరితే, స్వామి ఇది బంగారు జింక ఉండడు ఏమిటి, అది ఉండదు అలాగా, ఏదో మళ్ళీ వాడి మాయే అన్నాడు. ఆయన అన్న మాట చూడండి, కావచ్చురా, వాడే మళ్ళీ వచ్చి ఉండొచ్చు, వాడే వేషం వేస్తే ఈసారి వాడిని నరికేద్దాం. నిజంగానే బంగారు జింక అనుకో, మీ వదిలికి తీసుకొచ్చి ఇద్దాంరా, ఎప్పుడు ఏమీ అడగలేదు ఆవిడ. నువ్వు ఇక్కడే నిలబడన్నాడు అప్పటికి, మాయ గ్రహించాడు ఆయన, గ్రహించలేదని కాదు. అసహాయ సూరుడు జయ జయ మహావీర అనన్య శాసనీయ అసహాయ శూర అనపాయ సాహస సత్యవ్రత సర్వజన సమ్మానిత సర్వకర్మ సమారాధ్య శ్రీ రాఘవ సింహ శ్రీరామభద్ర నమస్తే పునస్తే అన్నమాట. అసహాయ శూరుడు ఆయన. నేను చూసుకుంటాలే పాపం ఏదో అడిగింది ఆవిడ, అక్కడ నిలబడరా అన్నాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసు. అందులోకి ఆ ఘట్టం వచ్చినప్పుడు ఇంకా సింపుల్గా వెళ్దాము. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబలం వయస్టంతం కురు క్షిప్రమితో గద్వాద్య రాఘవ అంటాడు. ఇది 10వ శ్లోకం, అరణ్యకాండలోని 72వ సర్గలోని 17వ శ్లోకం. ఇది కబంధుడు అన్నమాట. కబంధుడు అంటే ఎలా ఉండేవాడంటే, ఇప్పుడు మనం పెద్ద పెద్ద అర్త్ మూవర్స్ వస్తున్నాయి చూడండి, పెద్ద మెషినరీస్ వచ్చి ఇలాగ తవ్వేసి ఇట్లా చేతులు కాళ్ళని కనిపిస్తాయి, వాడు అట్లా ఉండేవాడు, అంత పెద్దవాడు వాడు. వాడిని సంహరించాడు శ్రీరాముడు. సంహరించాక వాడికి దహనం చేశారు. వాడు ఒక దివ్య రూపంలో కనిపించాడు. వాడు శాపవశాత్తు ఉన్నాడు. అక్కడ వచ్చి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, సుగ్రీవుడు అనేవాడు ఉంటాడయ్యా, గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబలం వయస్సంతం కురు, అంటే మిత్రుణ్ణి చేసుకో, క్షిప్రమితో గద్వాచ్య రాఘవ, ఆ తర్వాత నీ సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పి వెళ్ళాడు. సో ది ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ జరుగుతుందన్నమాట. దేశకాలోపదీక్ష క్షమమాణ ప్రియా ప్రియ సుఖదుఃఖ సహకాలే సుగ్రీవశుభవ తర్వాతి శ్లోకం. ఇది కిష్కింధకాండలోని 22వ సర్గలోని 20వ శ్లోకం. ఇది వాలి అంగదుడికి చెబుతాడు. రాముడికి రాముడి దోషం ఏమీ లేదంటాడు వాలి.
బాణం గుచ్చుకుని ఇంకో 2 నిమిషాల్లో ఇంకెక్కడికో వెళ్ళిపోవలసిన వాళ్ళకి ఇది అర్థమైంది, కానీ ఇప్పటికీ చాలామందికి అర్థం కాల. అందుకని చెబుతున్నారు తపస్వాధ్యాయ నిరతం తపస్వి, అంతఃకరణ శుద్ధి లేకపోతే రాముడు అర్థం కాడు. ఒక పాత్రగా కనిపిస్తాడు. రాముణ్ణి రామతత్వం తెలుసుకోవాలంటే ఇది తప్పదు. ఆయన ఏం చెప్తున్నాడు అంగదుడికి, నాయన అయిపోయింది ఇదంతాను, సుగ్రీవ శుభోభవ. అప్పుడు ఏమిట్రాంటే దేశకాలో ప్రతీక్షస్వ, కోపతాపాలు ఉంటూ ఉంటాయి. సుగ్రీవుడు కోపం ఎక్కువ అని పేరు, జరుగుతూ ఉంటాయి ఇలా. కానీ సుగ్రీవ వశుకోభవ, సుఖదుఃఖ సహకాలే సుగ్రీవ వశుకోభవ, ఆయన వశంలో ఉంటున్నాయన అని పాపం ఉపదేశించి సుగ్రీవుడిని పిలిచాడు బాలి. చూడండి, పిలిచి ఒరేయ్ నీకు రాముడికి మైత్రి జరిగింది కరెక్టే, కానీ రాముడు అంటే ఏదో మామూలు మిత్రుడు అనుకోకు నువ్వు, నాలాగా వెర్రి వేషాలు వేస్తే ఊరుకోడని చెప్తాడు. ఆయనతో జాగ్రత్తగా మసలుకో అని చెప్పి తమ్ముడికి హితబోధ చేసి ప్రాణత్యాగం చేశాడు. ఇది విశేషం. అప్పటికీ సుగ్రీవుడు మర్చిపోయాడు ఇచ్చిన వాగ్దానం. వర్షాకాలం అయిన తర్వాత పంపిస్తానన్నాడు, కొద్దిగా డిలే చేశాడు, కమ్యూనికేట్ చేయలేకపోయాడు, లక్ష్మణుడిని పంపించాడు, వాలిని సంహరించిన బాణాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడని చెప్పమన్నాడు. ఏమండి, సుగ్రీవ వశుకోభవ వంజాశ్చతు తపస్సిద్ధ తపసాపీత కల్మష ప్రష్టవ్యాశాప సీతాయ ప్రవృత్తి వినియాన్వితై. ఇది 11వది, ఇది 12వది. 43వ సర్గ కిష్కింధకాండలో 33వ శ్లోకం. ఇది సుగ్రీవుడు వానరుల్ని పంపించాడు అన్ని దిశల్లోకి పంపించి, ఈ సిద్ధులు వైఖానసులు వాళ్ళఖిళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఉత్తర దిశలో, వీళ్ళంతా ఉంటారు, వాళ్ళందరినీ ప్రసన్నుల్ని చేసుకోవయ్యా, చేసుకోండి అని ఒక గ్రూపుకి చెప్పి, వీళ్ళు వాళ్ళు కనుక దర్శిస్తే వాళ్ళు చెబుతారు సీతమ్మ వారి జాడ అని చెప్పి సుగ్రీవుడు చెబుతున్నాడు. సుగ్రీవుడికి చాలా గొప్ప జాగ్రఫీ తెలుసు ఆ రోజుకి. రామాయణంలో ఉన్న జాగ్రఫీ మీరు తదుపరి చూస్తారు, చాలా గొప్పగా ఉంటుంది. 13వ శ్లోకం. సనిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఇది సుందరకాండలోకి అడుగు పెట్టాం. ఇప్పుడు 4వ సర్క 1వ శ్లోకం. ఆంజనేయుడు లంకలోకి వెళ్ళాడు. లంక యొక్క ఒక, మీరు ఎక్కడన్నా మ్యూజియమో లేకపోతే ఏదన్నా పెద్ద జూ పార్క్కి వెళ్తే బయట మ్యాప్ ఉంటుంది, యూఆర్ హియర్ అని చెప్పి ఇలా 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 అని ఉంటుంది. ఆ లంకిణి అలాంటి ఆవిడ. లంకా నగరం ఎంత గొప్పదంటే లంక యొక్క కన్స్ట్రక్షను, దాని వివరం, దాని మైక్రోచిప్పు, అది ఒక రాక్షసి స్వరూపంలో పెట్టాడు రావణాసురుడు సామాన్యుడు కాడు. ఆవిడ ఈ లంకిణి, లంకా రాక్షసి అంటే ఆవిడ. ఆవిడ చాలా మాయ ఉన్న ఆవిడ. ఆమెను ఛేదించగలిగితేనే అసలు లంకలోకి ప్రవేశం ఉన్నది. ఎవరు ఛేదించారు? హనుమాన్ మారుతాత్మజ. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో సనిర్జిత్య పురీం అంటే 13వ శ్లోకం, భర్గోదేవశ్చ ధీమహిలో ఉన్నాం మనం 2వ పాదం. అందులో మాయని ఛేదించగలగాలి అంటే పరాక్రమంతో ఎవరు ఛేదించగలిగాడు? ఒక బ్రహ్మచారి బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వాడి వల్లే అవుతుంది. ఇది ఇక్కడ విశేషం. ధన్యా దేవాస్స గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యంతి ఏ రామం ఏ నాథం రామం రాజీవలోచనం. సుందరకాండలోని 26వ సర్కలోని 41వ శ్లోకం. ఇది ఎంత ద్రవింపజేసే శ్లోకం అంటే, సీతమ్మ కూర్చుంది, రాక్షసి స్త్రీలు వస్తున్నారు, రావణాసురుడు ఆర్డర్ ప్రకారం ఏవో చెబుతున్నారు, భయపెడుతున్నారు, ఎలాగలాగ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మవారు.
చాలా నీరసంలోకి వెళ్ళిపోయి 14,000 మంది రాక్షసుల్ని సింగిల్ హ్యాండెడ్గా కొట్టిన ఈ శ్రీరాముడికి ఏమైంది, ఇక్కడికి వచ్చి నన్ను ఎందుకు విడిపించుకోవట్లేదు అనుకుంటున్నాడు. దానికి కారణాలు ఏవై ఉంటాయి? మొదటిది, నేను బ్రతికున్నాను అని ఆయన అనుకోవట్లేదేమో, కాబట్టి రావట్లేదేమో. ఇక్కడికి వస్తే ఎంతసేపు వీళ్ళందరినీ కొట్టడం ఆయనకి నథింగ్. కానీ ఆ ఊహలు ఎలా వెళతాయో చూడండి, బాధల్లో ఉన్నప్పుడు. రెండవది, నా ఎడబాటుకు పాపం ఆయనే ఈ లోకం వదిలేశాడేమో. కానీ కావ్యంలో ఉన్న కరుణరసం ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది ఈ శ్లోకంలో. ఆవిడేమంటుందంటే, ఎవరు ధన్యాదేవాస్త గంధర్వా, ఆయన కనుక ఆ లోకంలోకి వెళ్ళిపోయి దేవతల ముందర కూర్చుంటే ఆ దేవతలు, సిద్ధులు, గంధర్వులు ఎంత ధన్యులు, నా నాథుణ్ణి వాళ్ళు చూడగలుగుతున్నారు ఇవాళ. ఏ కవికైనా ఏ రచయితకైనా చదివినప్పుడు బాబా ఏమయ్యా మహర్షి ఎక్కడికి లాక్కి వెళ్ళిపోయే వాళ్ళ అనుబంధాన్ని అంటాడు. అది హైట్. నేను చూడలేకపోతున్నాను ఆయన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు ఇవాళని ఈవిడ బాధపడుతుంది. ఈవిడ పాపం ఆవిడ అనుబంధాన్ని వ్యక్తపరుస్తోంది. ఆ శ్లోకం 14వది ఇక్కడ వస్తుంది. మీకు దీనికి ప్యారలల్గా ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. సీన్ కట్ చేస్తే అక్కడ దీనికంటే ముందర ఎవరిని చూస్తాడు అంటే, జటాయు పడిపోయాడు రక్తపు మడుగులో. ఇలాగే శ్రీరాముడు కూడా బాధపడిపోతూ అయి కీడు శంకించే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ కీడైనా ఆ కీడుగానే కనిపిస్తుంది. ఇది మానవ సహజం. జటాయువుని చూశాడు రక్తపు మడుగులు, ఆ మడ దూరంలో లక్ష్మణుడితో అన్నాడు, ఒరే కైకేయి సాధించిందిరా అన్నాడు. ఒకసారి అన్నాడు అటువంటి మాట. సీతమ్మవారు అనుకున్నాడు, ఎవడో రాక్షసుడు తిని పడేశాడు అనుకున్నాడు. ఇదే సీతమ్మవారు కూడా ఇక్కడ కూడా అలాగే కీడు శంకించి, ధన్యా దేవాస్త గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యంతి ఏ నాథం రామం రాజీవలోచనం. దట్ ఈస్ నోన్ యాజ్ వైపరీత్యం అన్నమాట. మంగళాభిముఖీతస్య సాధదాసీన్ మహాకపే ఉపదస్య విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం సుందరకాండలోని 53వ సర్గలోని 26వ శ్లోకం 15వది. ఇదేమిట్రా అంటే, ఆంజనేయస్వామి మొదటిసారి మొత్తం వెతికేశాడు, దొరకలేదు పాపం. అగ్నిప్రవేశం చేద్దాం అనుకున్నాడు. తర్వాత నేను చెప్పాను ఒకసారి మీకు, అనిర్వేద శ్రీయో మూలం అనుకుని పైకొచ్చాడు, మళ్ళీ వెతికాడు. వెతుకు అలా వెళ్తుంటే డ్రామా ఎలా ఉంటుందంటే, సడన్గా చూస్తాడు సీతమ్మవారిని ఒక చెట్టు పొదల్లోంచి చూసి చెట్టు ఎక్కుతాడు. ఎక్కి చూసి, ఈ శ్రీరాముడికి పెద్ద వీరుడు అన్నారు, పెద్ద బలపరాక్రము మహావీరుడు అన్నారు, ఎంతరందరినో సంహరించాడన్నారు, అదంతా నథింగ్ అన్నాడు. అసలు ఆయన పరాక్రమం ఏమిట్రా అంటే, ఇటువంటి అమ్మవారిని ఎడవాసి ఇంకా బ్రతికున్నాడు వాడు వీరుడు అన్నాడు. అంటే కవి యొక్క ఇది చూడండి, ఫస్ట్ టైం హీ సీస్ సీత. ఇంట్రొడక్షన్, సీత ఆయన ఇంకా చూడలేదు. బట్ ఈయన అన్న మాట ఏమిటో వినండి, అంటే ఆయనకి అభిప్రాయం ఎలా కలిగింది ఆ వాడిద్దరి అనుబంధం పట్ల అన్నది. ఇదే ఆంజనేయుడు కిష్కింధకాండలో రాముడు విలపిస్తుంటే చూసి, ఇది ఎక్కడ వీరుడయ్యా, ఈయన వెనకాల మేము యుద్ధం చేయడం ఏమిటి అనుకున్నాడు. ఇక్కడేమంటాడు, అదంతా నథింగ్, ఆ పరాక్రమం అంతా ఈవిని ఎడబాసి. అంటే కవి ఏం చేస్తున్నాడంటే, ఆ క్యారెక్టర్ ద్వారా వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాడు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్. హితం మహార్థం మృదుపూర్వ సం అటువంటి ఆంజనేయ స్వామి తోకకి నిప్పు అంటిస్తే ఈ 15వ శ్లోకంలో ఏమిట్రా అంటే, అమ్మవారు అగ్నిదేవుని ఉపాసించి ఆయనకేం కాకుండా చూడు అని నమస్కారం చేసింది. ఇది ఈ శ్లోకం. ఇక్కడ అగ్ని యొక్క ఎంట్రీ వస్తోంది. మంత్రంలోకి వెళదాం మళ్ళీ. భర్గో దేవస్య ధీమహి, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, ఇవన్నీ వస్తాయి లైన్లోకి. ఇంతే, ఎక్కడికి వెళ్ళినా మీరు, ఈ శ్రీపతి ఎక్కడికి వెళ్ళినా మూడే చెప్తాడు, వెళ్ళిపోతాడు, వీటితో ప్రాబ్లం అది. ఆ తర్వాత చూద్దాం.
హితం మహార్థం మృదుపూర్వ సంహితం వ్యతీత కాలాయతి సంపతి క్షమం నిశమ్య తత్వాకి ఉపస్థిత జ్వర ప్రసంగవాన్ ఉత్తరమే తదబ్రవీత్. 16వది విభీషణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఇదంతా మానేసి సీతని వెనక్కి అప్పచెప్పు అన్నాడు. ఎందుకు అలా అంటున్నావు నువ్వు అన్నాడు. నాకు దుష్టశకునాలు కనిపిస్తున్నాయి అన్నాడు. హితబోధ చేశాడు. ఇవాళ్ళకి నిన్నటికి రేపటికి కూడా పనికొచ్చే హితబోధ చేస్తున్నాను నీకు అన్నాడు. రావణాసురుడు అన్నాడు, ఈ దుష్టశకునాలు వీటికి భయపడేవాడు కాడి రావణుడు వెళ్ళిపో అన్నాడు. అది ఆ శ్లోకంలో ఉన్న మీనింగ్. ధర్మాత్మ రక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యమిదం శ్రీమహా లంకైశ్వర్యమిదం శ్రీమానయం ప్రాప్నోచ్చకంటకం. ఇది 17వ శ్లోకం. యుద్ధకాండలోకి వచ్చేసాం. ఇక్కడ 41వ సర్గలోని 68వ శ్లోకం. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. బహుశా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, చదివింటే వినుంటారు. సువేల శిఖరం మీద నిలబడ్డారు వీళ్ళంతా, ప్లానింగ్ చేసుకుంటున్నారు యుద్ధానికి. ఆమడ దూరంలో త్రికూట పర్వతం మీద ఆ రాజమందిరంలో కొద్దిగా బయట బాల్కనీలో కూర్చునున్నాడు రావణాసురుడు. సుగ్రీవుడు చూశాడు వాణ్ణి ఫస్ట్ టైం. అంతే, శ్రీరాముడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు అక్కడ. దే ఆర్ జస్ట్ ప్లానింగ్. ఒక్క గెంతున ఎగిరి సుగ్రీవుడు ఆ బాల్కనీలోకి దూకేసి రావణాసురుడిని మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. 1-1. కెన్ యూ ఇమాజిన్? వాడు ఎవడరా వీడు వరకు లేచాడు. ఇద్దరు యుద్ధం చేశారు, చాలా గొప్ప యుద్ధం చేస్తారు. వీడు వాడిని పడేశాడు, వాడు వీడిని పడేశాడు, అంతా హంగామా చేసి అలసిపోయాడు రావణాసురుడు. అలసిపోయి కొద్దిగా మాయ చేద్దామని ప్రయత్నం చేసే లోపల ఈయన ఏం చేశాడు, ఒక్కసారి ఎగిరి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అప్పుడు రాముడు చెబుతాడు, అంత సాహసం చేయకూడదు నువ్వు. ఘట్టం అన్నమాట అది. ఇప్పుడు 18వ శ్లోకం. 18 అనగానే మీరందరికీ ఏం గుర్తుకొస్తుంది? యో వజ్రపాత శనిసన్నిపాత నటుజుభేనాభి చచాల రాజా స రామబాణాభితో పురుషార్థ చచాల చాపంచ ఉమోచ వీర. ఇది 18వ శ్లోకం. ఏ రావణాసురుడు అయితే అగ్ని వలన లేక వేరే ఏ వజ్రాయుధం ఏ దెబ్బ వలన కించిత్తు కూడా తొణకలేదో, ఒక్క రామబాణం వలన పూర్తిగా వూండెడ్ అయిపోయాడు అన్న శ్లోకం ఇది. ఎలా వూండెడ్ అయ్యాడు అంటే వాడి ధనువు పడిపోయింది. ఏమిటిది అనుకున్నాడు, పిచ్చగుట్టుడు కొట్టాడు. ఆఫ్టర్ ఆల్ వానర సైన్యం తీసుకొచ్చాడు, పూర్తిగా వూండెడ్ సోల్జర్ అయిపోయాడు. ఈ శ్లోకం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే 24 సార్లు ప్రతిరోజు పారాయణ చేస్తూ 24 రోజులు చేస్తే ఇంట్లో ఎవరికైనా దీర్ఘవ్యాధి ఉన్నా, మనస్తాపం ఉన్నా, డిప్రెషన్ ఉన్నా 25వ రోజుకు మాయమైపోతుంది. ప్రతిరోజు 24 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ వాళ్ళని తలుచుకుని పాయసం నైవేద్యం పెట్టాలి. అంత పవర్ఫుల్ శ్లోకం అది. యోవజ్రపాత శనిసన్నిపాత నటుజుభేనాభి చచాల రాజా స రామబాణాభిహతో పురుషార్థ చచాల చాపంచమోచ వీర. పడేసి ఒకటే మాట అంటాడు, నా వానర సైన్యంలోని వాళ్ళందరినీ చాలామందిని నువ్వు చంపావు, అయినప్పటికీ నీకు చెబుతున్నాను వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రా అన్నాడు. ఎంత పరాభవం! అంటే ఏంటంటే, ఇంతగా అనుకున్నాం మనం, నువ్వు ఎంతసేపు ఒక మాయలో ఉన్నావు, ఇవాళ ఆ మాయ తొలగింది, నీకు ఎవరి ముందర నిలబడ్డావో, నీ అసలైన పరాక్రమం అంతా రేపు తీసుకుంటురా అని చెప్పడం అన్నమాట. అది వీరుడి లక్షణం. 19వది యశ్చ విక్రమమాసాచ రాక్షసా నిధనంగతాహ తమ్మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం. యుద్ధకాండలోని 72వ సర్గలోని 11వ శ్లోకం.
రాముడు ఇంకా బ్రతికే ఉన్నాడు, చాలా దెబ్బలు తిన్నాడు, కానీ వెళ్ళి ఒకసారి పునశ్చరణ చేసుకుంటాడు. అక్కడ అనుకుంటాడు, ఇంతమందిని ఈగల్లా దోమల్లా నరికేశావయ్యా, నువ్వు నారాయణుడివి అంటాడు రాముణ్ణి. అందుకని ఈ శ్లోకం అంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన ఒప్పుకోడు శ్రీరాముడు, నేను దశరథ నుండి మనిషిని అంటూ ఉంటాడు, కానీ చాలా చేశాడు, గొప్ప గొప్ప వాళ్ళే చేయలేని పనులన్నీ చేశాడు ఆయన. మనిషి ద్వారా ఎలా సాధ్యమో చెప్పాడు, అది తర్వాత చూద్దాం. నతే దదు శ్రీరామం దహంతమరి వాహిని దహంతమపి వాహిని మోహిత పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మన. ఈ రూమ్లో మొదటిసారి నేను వచ్చినప్పుడు చెప్పిన మాట ఇది. ఇది 26వ శ్లోకం 93వ సర్గ యుద్ధకాండలోని 20వ శ్లోకం గాయత్రి రామాయణంలో. గాంధర్వం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు యుద్ధంలో. రాక్షసులందరికీ, వాళ్ళ చుట్టుపక్కల రాక్షసులందరూ రాముడుగానే కనిపించారు, రాముడు కనిపించలా, అసలు రాముడు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చచ్చారు మొత్తం. ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత అందరూ చూడ్డానికి వచ్చారు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు అంతా. అసలు ఎందుకంటే అటువంటి అస్త్రం ఇంకెవరి దగ్గర లేదు, అది మళ్ళీ అవకాశం రాదు. అంతా చూశాక జామవంతుడు చూస్తున్నాడు, ఆంజనేయుడు చూస్తున్నాడు, విభీషణుడు చూస్తున్నాడు, సుగ్రీవుడు చూస్తున్నాడు, అంగదుడు చూస్తున్నాడు, అలా నోరు ఎళ్ళ పెట్టుకుని చూస్తున్నాడు, రాముడు కూడా అలాగే చూస్తూ ఉండిపోయాట. అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక్కసారి రాముడే అంటాడు, ఈ అస్త్రం నా దగ్గరే ఉంది, మళ్ళీ మహాదేవుడి దగ్గరే ఉంది అన్నాడు. అల్టిమేట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది దానికి, అదనమాట 20వది. ప్రణణ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైత్రి బద్ధాంజలి పుటాచేద వాచాగ్ని సమీపత. యుద్ధకాండలోని 116వ సర్గలోని 24వ శ్లోకం. రిమెంబర్ ది నంబర్ వెరీ, ఇదేంట్రా అంటే ఇక్కడ సూర్యోపాసన అంతా ఉన్నది, అమ్మవారికి అగ్ని పరీక్ష పెట్టాడు ఆయన. అగ్ని ముందరికి వచ్చింది ఆవిడ, అగ్నిదేవుడి ముందరికి. ఆ అగ్నిదేవుడి ముందరికి వచ్చింది అన్నది ఈ శ్లోకం. దీని తర్వాత శ్లోకం కూడా చెప్తున్నాను నేను, యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవ తథా లోకస్య సాక్షి మాం సర్వత పాదు పావక. చాలా చాలా గొప్ప శ్లోకం. సూర్యోపాసనంతా ఇక్కడ ఉంది. సూర్యుడిని, సూర్యుడి తేజస్సుని ఎలా అయితే మీరు సెపరేట్ చేయలేరు, శ్రీరాముడిని, నన్ను అలా సెపరేట్ చేయలేరు అని చెప్పిన మాట ఆవిడ సీతమ్మవారు. అగ్నిదేవుడు ముందర నిలబడి ఏమడుగుతోంది అంటే, అగ్నిదేవా నన్ను కాపాడు, ఇలా చెప్పలా ఆవిడ. యథామే హృదయం నిత్యం, ఎలాగైతే నా హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్. అపసర అంటే తప్పుకో అని అర్థం. రాముడి దగ్గర నుంచి నా హృదయం ఎలాగైతే క్షణం కూడా తప్పుకోకుండా ఉంటుందో, నువ్వు అగ్నియో అగ్నిదేవా ఓ పావక, లోకస్య సాక్షివి, లోకసాక్షివి కాబట్టి అన్ని వైపుల నుంచి నన్ను కాపాడు అని అడిగింది. సర్వత పాతు పావక, ఇది సూర్యోపాసన. అందుకని గాయత్రి రామాయణంలో చోటు చేసుకుంటుంది. సవితా పశ్చాత్త, సవితా పురస్తా, సవితా ఉత్తరాత్త, సవితా ధరాత్తాతు, సవితార సువతు సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయు. సూర్యోపనిషత్తులో అనమాట. ఇక్కడ అక్కడ కాదు, అన్ని దిశల్లోనూ నువ్వే సవిత, ఓ సూర్యదేవా, సర్వత్ర నా చుట్టూతా ఉండు, నన్ను కాపాడు, అదే మాట ఇక్కడ వచ్చింది. ఎందుకు, అగ్ని దూతం నుడి మహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞ సుకృతం, అంటే అగ్ని సూర్యుడి దూత కాబట్టి చెప్పేసింది ఆవిడ. ఇది సూర్యోపాసనలో ఉన్న విషయం. చరణాత్ పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపిత చశాల పార్వతీ చాపి తదాశ్లిష్ట మహేశ్వరం. ఉత్తరకాండలోకి వచ్చాడు. 16వ సర్గ 26వ శ్లోకం. రావణాసురుడు పుష్పక అంటే ఉత్తరకాండలో అగస్త్యుడు శ్రీరాముడికి రావణాసురుడు వృత్తాంతం చెబుతాడు, అదంతా ఉత్తరకాండలో వస్తుంది. రావణాసురుడు పుష్పక విమానం ఎక్కి వెళుతున్నాడు. వెళ్తుంటే ఒక చోట ఆగిపోయింది పైన. ఎందుకు ఆగిపోయింది అంటే, కింద శరవణ అని ఒక వనం ఉంది. ఆ శరవణ వనం ఏమిట్రా అంటే, సుబ్రహ్మణ్య స్వామి పెద్ద ఆయన,
ఆయన అవతరించిన ప్రదేశం అది, అక్కడ కదలదు, నో ఎంట్రీ, ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అయిపోయింది. నందీశ్వరుడు వచ్చాడు అక్కడికి, వచ్చి పిచ్చివాడు ఇక్కడికి వచ్చామేమిటి, ఇది పరమేశ్వరుడికి క్రీడా ప్రదేశం ఇది, ఇక్కడ నీ వల్ల కాదన్నాడు. వాళ్ళిద్దరికి వాగ్వివాదం అవుతుంది. నంది శాపం పెడతాడు రావణాసురుడికి. నంది నన్ను ఓ వానరుడు వేషాలు వేస్తున్నావు అని అంటే వాడి కోపం వచ్చి వానరుల వల్లే చనిపోతావురా అని ఆయనకు శాపం పెట్టాడు. వాడికి విసుగొచ్చి రావణాసురుడు అక్కడ ఒక పర్వతం ఉంటే దాని ఊరికే ఊపాడు. వాడు చేసింది కోతి చేష్టే. ఆ ఊపడం వలన దశాల పార్వతీ శాపిత దాశ్లిష్ట మహేశ్వరం, వాళ్ళిద్దరు కూడా కొద్దిగా కదిలారు, ఏమవుతుందిరా ఇక్కడ అని. అది ఆ శ్లోకం ఇక్కడ పెట్టాడు. 23వది, ధారాపుత్రాపురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాలి అన్నమాట. రామాయణంలో శ్రీరాముడి కంటే పూర్వం రావణాసురుణ్ణి భయపెట్టి చాలా ఎక్కువగా పరాభవించింది ఇద్దరు, ఒకడు కార్తవీర్యార్జునుడు, రెండు వాలి. వీడి దుర్మార్గం ఏమిటా అంటే అలాంటి చోట వాడు కార్తవీర్యార్జునుడి నుంచి పులస్థుడు వచ్చి వీడు పిలిపించుకున్నాడు అయిపోయింది, కానీ వాలితో మైత్రి చేసుకున్నాడు అగ్నిని ప్రజ్వలింపజేసి. ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ చేసుకునే గడ్బంధనలు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉంది. అది ఏమిట్రా అంటే ఆ మైత్రి చేసుకుని ఒక మాట అన్నాడు, దారా పుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం, కొన్ని చోట్ల భాజనం అన్నారు. భార్యలు పిల్లలు రాష్ట్రం తిండి పదార్థాలు తినేవి అన్నీ సమంగా పంచుకుంటాను రా అబ్బాయి, ఎక్కడ గడ్బంధన అండి. అది శ్లోకం అంటే వాళ్ళ క్యారెక్టర్స్ చెప్తున్నాడు ఆయన. చివరి శ్లోకం 24 గాయత్రి రామాయణంలోది, యామైవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావిశ తామైవ రాత్రిం సీతాపి ప్రసూత దారకద్వయం. లక్ష్మణ శత్రుఘ్నులు కవలలు. ఏ రాత్రి అయితే శత్రుఘ్నుడు పర్ణశాలకి వచ్చాడో వాల్మీకి ఆశ్రమానికి, అదే రాత్రి సీతమ్మవారు కవలలకి జన్మనిచ్చింది. శ్లోకం, యామైవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావశ తామైవ రాత్రిం సీతాపి ప్రసూత దారకద్వయం. యాత్ యాత్ ప్రచోదయాత్, దట్ ఈస్ ద కంటిన్యూటీ అన్నమాట. ఇది గాయత్రి రామాయణం. దీనికి యావదావర్తతే చక్రం యావతేజ వసుంధర తావత్ వర్ష సహస్రాన్ని స్వామిత్వం అవధారయ అంటారు. ఇదం రామాయణం కృష్ణం గాయత్రీ బీజ సంయుతం త్రిసంజం ఎప్పుడే నిత్యం సర్వ పాపై ప్రముచ్యతే. అందరూ చదువుకోవచ్చు. ఇది గాయత్రీ రామాయణం. ఈ ఘట్టాలను అనుసరించి చూస్తే మీకు కథ పూర్తయినట్టుగా కనిపిస్తుంది. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే గాయత్రీ రామాయణం పారాయణ చేస్తే మీరు గాయత్రి మంత్రం చేసినట్టే. అక్షరాలు ఉన్నాయి అక్కడ, అది స్ట్రక్చరు, ఇది ఫంక్షను, కథ పూర్తవుతుంది మీకు. మోర్ ఓవర్ ఈ పారాయణ విధి దీని తర్వాతనే మనం వాల్మీకి రామాయణంలోకి వెళతామన్నమాట. సో గాయత్రి రామాయణాన్ని మనం క్లుప్తంగా ఈరోజు అధ్యయనం చేశాం. ఏవైనా సందేహాలుంటే ప్రతి క్లాస్లోనూ మీరు నాకు అడుగుతూ ఉండొచ్చు, నాకు తెలిసినంత మేరకు నేను చెప్తూ ఉంటాను. అయితే యఃపాదం పదమేవా అన్నట్టు మొదటి శ్లోకంతో మనం మరల ప్రారంభిద్దాము. పోయవాడు పిట్టని ఎలా కొట్టాడో వచ్చేవారం చూద్దాం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. సాయనామం.